హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ సో ఇక్కడ నేను నిన్న నిన్న ఇది టూ డేస్ బ్లాగ్ అండి నిన్న మొన్న షూట్ చేశాను అనమాట ఈ బ్లాగ్ని సో చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది బాగా ఎంజాయ్ చేస్తారు చూస్తూ ఉండండి షూగర్

ఎలా అరిచింది ఊ అని అరిచింది బాబో బౌబో అని అరిసిందంట కుక్క బౌబౌ బావుబో అని అమ్మా ఎలా అరిచింది అంట ఆ తర్వాత కాకొచ్చి కావు 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 అనేసిందంట కావు కావ్ కావు కి కాకి ఆ అవును 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 బాబో కాకి 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 అదిగో రా ఒక ఒక ఊళ్ళోనంట ఒక పెద్ద రాజు గోడ ఫ్రెండ్స్ నేను నిన్న వచ్చేసి జస్ట్ నార్మల్గా ప్లెయిన్గా ఒక ఫ్రైడ్ రైస్ లాగా చేశానండి ఫ్రైడ్ రైస్ నెక్స్ట్ ఇంకా ప్లెయిన్ బిర్యానీ అలా కూడా అని వచ్చండి సో ప్లెయిన్ బిర్యానీలోకి జస్ట్ నార్మల్గా మనము గ్రేవీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎటు అది చేసాం కదా గ్రేవీ కూడా లేకపోతే ఏంటంటే అస్సలు తినాలని అస్సలు అనిపించదండి సో అందుకు షేర్ చేస్తున్నాను ఏం లేదు ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి వచ్చేసి సో ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి వచ్చేసి పల్లీలు కొన్ని తర్వాత వచ్చేసి మనకి బయట మనకి దొరుకుతాయండి ఇవి వచ్చేసి ఏంటంటే నువ్వులు అనమాట నువ్వులు ఒక టూ టేబుల్ స్పూన్ తర్వాత వచ్చేసి ధనియాలు ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది జస్ట్ నార్మల్గా ఐ మీన్ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో లాస్ట్లో వచ్చేసి కొబ్బరి తురుము మీరు కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు ఇది వచ్చేసి కొబ్బరి తురుము ఏంట్రా చూడు టీవీ ఎవరు ఆపేశారంట చూసరాపో అవునవును అవును సరే సో కొబ్బరి తురుము కూడా వేసేసుకొని లైట్గా వేయించేసుకొని దించేసుకోవాలి పెద్దమంట అస్సలు పెట్టుకోవద్దు ఎందుకంటే మాడిపోయి ఎక్కడికి సో ఇంకా అది మీరు కొన్ని వాటర్ వేసేసుకొని దాంట్లో మీరు మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇంకా దాన్ని మనం గ్రేవీ లాగా చేసుకోవాల్సి ఉంటుంది సో అదే ప్యాన్ పెట్టేసుకోండి క్లీన్ చేసుకొని దీంట్లో కొంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి తిరుగుమాత గింజలు ఉంటాయి కదండి సో పచ్చిపప్పు సాయిపప్పు మినప్పప్పు నెక్స్ట్ మీ ఇష్టం మీ దగ్గర ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాల తిరుగుమాత గింజలు వేసుకోండి ఆవాలు సో ఆ తర్వాత అవి వేగిపోయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా పచ్చిమిర్చి దీంట్లోకి మనము కారం కంటే ఎక్కువ పచ్చిమిరగాయలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో మనం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అది తర్వాత ప్రాసెస్ సో ఇక్కడ చూడొచ్చు పచ్చిమిర్చి అనేవి మంచిగా వేగిపోతున్నాయి కదా సో ఈ పచ్చిమిర్చి జస్ట్ అలా లైట్గా మనకి వేగిపోయిన తర్వాత ఇంకా మనము పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి ఇందాక మిక్సీ జార్లో వేసుకొని గ్రేవీ లాగా చేసుకున్నాం కదా సో అది ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను దీంట్లో యాడ్ చేసేస్తున్నాను మీరు ఒకసారి చూడొచ్చు మంచిగా గ్రేవీ సో మనకి ఎక్కడైనా హోటల్స్లో ఎక్కడైనా కానీ ఇలానే రెడీ చేస్తూ ఉంటారండి సో అదే నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఇది దీంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే ఈ గ్రేవీ చాలా చిక్కగా ఉంటుంది సో అందుకు దీంట్లోకి సరిపడా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదండి నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను వాటర్ కాదు సో ముందుగానే మనము ఈ గ్రేవీ మిక్సీలో వేసేటప్పుడే కొంచెం చింతపండు అనేది నానబెట్టుకొని ఉంచుకోవాలండి జస్ట్ కొంచెం జాలు నిమ్మకాయ సైజులో కొంచెం సగం నిమ్మకాయ ఉంటుంది కదా అంత చింతపండు నానబెట్టుకొని ఉంచుకోండి సో అలా నానపెట్టుకొని ఉంచుకున్న వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసేసాను ఒకసారి చూడండి ఎందుకంటే మనము చింతపండు ఆ పులుపు అనేది మనకి తగలాలన్నమాట గ్రేవీలో సో అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను దాంట్లో ఇంకొన్ని వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి వాటర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా నేను సరిపడినని వాటర్ పోసానండి ఇది కొంచెం కొంచెం మనకి గ్రేవీ లాగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ నేనైతే ఎక్కువే యాడ్ చేశాను సో ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు మంచిగా ఉడికించేసుకోవాల్సి ఉంటుందండి కొంచెం కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే దీంట్లో మనము కారం కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి మీరు రుచికి సరిపడా మీరు కారం యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇంకా మీరు దీన్ని మంచిగా ఉడికించుకుంటే సరిపోతుంది సో మనకి ఇట్లా వచ్చేసి ఈ విధంగా ఉడికిపోతూ ఉంటుంది మీరు చూస్తున్నారు కదా సో పైన వచ్చేసి ఈ విధంగా బుడగలు వస్తా మంచిగా ఉడికిపోతూ ఉంటుంది సో పైన మనకి మనం వేసిన ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మీరు ఉడికించుకోవాల్సి ఉంటుందండి అప్పుడు మీరు స్టవ్ కట్టేసుకొని సరిపోతుంది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అనమాట సో ఇక్కడ చూడొచ్చు చక్కగా మనకి మంచిగా గ్రేవీ లాగా రెడీ అయిపోయింది సో మరీ ఇది రెడ్డిష్ అయితే ఏం రాదండి సో ఇట్లానే కొంచెం లైట్గా ఆరెంజ్ కలర్లో ఎల్లో కలర్లో అలానే ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి అలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉన్నప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకొని మీరు ఇంకా స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది స్టవ్ కట్టేసుకొని చక్కగా ప్లెయిన్ బిర్యానీలోకి అని చెప్పి సంథింగ్ ఇలాంటి వాటిల్లోకి చక్కగా మీరు తినొచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది సో మేమైతే బాగా ఇష్టంగా తింటాం మా ఇంట్లో ఎప్పుడు చేసుకున్నా కానీ ఏదన్నా ప్లెయిన్ అయినా సో సంథింగ్ దేనికైనా కానీ ఇది మాకు చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు సో ఇలా ఉంటుంది ఇది ఈ విధంగా చక్కగా నేను చెప్పాను కదా నేను చేశానని చెప్పాను కదా ప్లెయిన్ బిర్యానీ అని చెప్పి సో దాంట్లోకి మీరు ఇట్లా వేసుకొని తినేసేయొచ్చు ఇక్కడ చూడొచ్చు వేడి వేడిగా గ్రేవీ చాలా వేడిగా ఉందండి బాగా ఇంకా కాలుతుంది సో తప్పకుండా ఇలా మీరు కూడా చేసుకోడానికి ట్రై చేయండి మాకు బాగా నచ్చింది సో అంటే టేస్ట్ బాగుందండి అలా ప్లెయిన్గా బిర్యానీలోకి లేకపోతే ఫ్రైడ్ రైస్లోకి సంథింగ్ ఇలాంటి వాటిలోకి ఇది చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నెక్స్ట్ ఇప్పుడు మీకు వచ్చేసి నేను ఒకటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏంటంటే మేము మా పెళ్ళైన కొత్తల్లో తిరుమల వెళ్ళామండి ఆ తిరుమల వెళ్ళిన ఫొటోస్ ఇప్పుడు నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను చూడండి నాకు ఈ ఫొటోస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం సో ఎందుకంటే ఇవి ఒక లాగా ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు అప్పుడు నేను చూడండి ఎలా ఉన్నాను మా వారు చూడండి ఎలా ఉన్నారు సో నేను అప్పటికి ఇప్పటికీ నాకు తెలిసి ఒకేలాగా ఉన్నానని అనుకుంటున్నాను మా వారైతే చేంజ్ అయ్యారండి నేను అప్పటికి బొద్దుగానే ఉంటాను అనమాట చీర కట్టుకుంటే సన్నగా కనిపిస్తాను కానీ కొంచెం బట్ ఏదైనా డ్రెస్ వేసుకున్నా సంథింగ్ ఏదైనా కానీ కొంచెం బొద్దుగానే కనిపిస్తాను శారీలో కొంచెం డిఫరెంట్గా ఉంటాను మా మేమిద్దరం వచ్చేసి మా వారు చూడండి చాలా బొద్దుగా ఉంటారు గుండె చేయించుకుంటారు అనమాట పాపం ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు గుండె చేయించుకుంటారండి సో ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ నా ఫోటో వరకు ఉంది చూడండి ఈ ఫోటోలో ఉంది చూసారా నల్ల పుసలు సో ఇదే అనమాట నా నల్ల పుసలు ఇది వచ్చేసి ఇప్పుడు బ్యాంక్లో ఉందండి మొన్ననే పెట్టాము కార్ గురించి పెట్టాము సో అది అది కూడా తీసుకొచ్చిన తర్వాత మీతో నేను షేర్ చేస్తాను అది నేను చాలా అరుదుగా వేసుకున్నాను అనమాట పెద్దగా వేసుకునేదాన్ని కాదు గోల్డ్ నేను మీకు చెప్పాను కదండి గోల్డ్ నేను పెద్దగా ఇష్టపడేదాన్ని కాదు జస్ట్ అలా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మాత్రమే వేసుకునేదాన్ని కానీ మిగిలిన టైంలో అసలు వేసుకునేదాన్ని కాదనమాట సో ఇంక వచ్చేసి మా ఇద్దరి నామాలు చూడొచ్చు మీరు ఎలా ఉన్నాయో దగ్గరికి తీసాము ఫోటోని ఎలా ఉన్నామని చూడండి సో ఆ నామాలు వచ్చేసి చాలా ఇష్టం అండి తిరుమల వెళ్ళినప్పుడల్లా కూడా మేమిద్దరం ఆ నామాలు అనేవి పెట్టించుకుంటాం అనమాట మా వెళ్ళైన తర్వాత మేము ఒక్కసారే వెళ్ళామండి ఇంకా తర్వాత అస్సలకి వెళ్ళనే వెళ్ళలేదు నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకొక ఫోటో వస్తుంది ఇక్కడ చూడండి సో అప్పుడు గగన్ లేడు గగన్ అప్పుడు బొజ్జ్లో కూడా లేడు పెళ్ళైన తర్వాత ఒక టూ త్రీ మంత్స్కి వెళ్ళాము పెళ్ళైన వెంటనే వెళ్ళలేదు లేని ఒక టూ త్రీ మంత్స్కి అయితే వెళ్ళామండి సో మా వారికి బాగుంటాయి ఈ నామాలు చాలా బాగుంటాయి ఈ డ్రెస్ చూస్తున్నారు కదా ఈ సారీ వచ్చేసి నాది తలంబ్రాల శారీ నెక్స్ట్ ఈయన డ్రెస్ కూడా అదే అనమాట మా పెళ్ళి బట్టలతో వెళ్ళాలని మాకు ఉండేది సో అట్లానే మేము వెళ్ళాము నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి డ్రెస్ ఇది వచ్చేసి నాకు అన్నయ్య కొనిపించాడు ఈ డ్రెస్సు చాలా బాగుంటుంది నేను ఈ డ్రెస్ ఇప్పుడు వరకు వేసుకోలేదు అంటే అప్పుడే వేసుకున్నాను అప్పుడు ఒకసారి మాత్రమే వేసుకున్నా నా దగ్గర ఉన్న డ్రెస్సెస్లో చాలా వరకు కూడా ఒకసారి యూజ్ చేసినాయి బోలెడీ ఉన్నాయండి అవన్నీ కూడా నేను వేసుకోలేదనమాట ఏదన్నా వ్లాగ్స్లో వేసుకొని చూపిస్తాను తప్పకుండా మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మా వారు చూడండి చాలా లడ్డుగా ఉండేవాళ్ళండి బాగా లడ్డుగా ఉండేవాళ్ళు బాగా లాగేశారనమాట ఇప్పుడు సో కొంచెం వర్క్ ఎక్కువయ్యే కొంది మనుషులు కూడా తగ్గిపోతారు అట్లాగా మా కొంచెం ఏజ్ అనేది కొంచెం పెరిగే మనుషులు అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటారు సో అది కాక వర్క్ ఇవన్నీ ఉండేసరికి కాలం మారే కొద్దీ మనుషులు కూడా మారుతూ ఉంటారు సేమ్ అట్లానే ఆయన మారారు నేను కూడా మారిపోయాను ఇక్కడ చూడొచ్చు మీరు మేమిద్దరం ఎలా ఉన్నాము సో అప్పుడు తిరుపతి వెళ్తున్నాము అన్నయ్యకి మేబీ అప్పుడు ఫస్ట్ శాలరీ సంథింగ్ ఏదో ఒక మంచి కంపెనీలోకి జాయిన్ అయ్యాడు శాలరీ ఏదో కొంచెం పెంచారు అని చెప్పి అన్నయ్య అప్పుడు నాకు అమ్మకి కొనిపించాడు అనమాట బట్టలు ఆ డ్రెస్ ఇది ఈ డ్రెస్ ప్రైస్ కూడా సంథింగ్ టూ థౌజండ్ ఎంతో అండి ఇక్కడే వైజాగ్లోని అందరం కలిసి వెళ్ళి తీసుకున్నాం అనమాట ఈ డ్రెస్ సో నాకు నాకేంటంటే జడ అంటే బాగా ఇష్టం అండి అంటే జడ అల్లుకోవడం బాగా ఇష్టం నెక్స్ట్ జడని వదిలేయడం అంటే బాగా ఇష్టం అనమాట ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం జడ వేసుకొని వెళ్తాను ఎందుకంటే నా జుట్టు బాగా చెదిరిపోయిద్దని చెప్పి కర్లీ హెయిర్ కదా అందుకే నేను అట్లా వేసుకొని వెళ్తాను అప్పుడు సడన్గా అనుకొని వెళ్ళాము తిరుపతి అయితే చాలా మంచి జర్నీ మేమందరం కలిసి వెళ్ళాము ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి అత్తయ్య మావయ్య ఇంకా అందరూ కలిసి వెళ్ళాం సో నా ఫేస్ మీద పింపుల్స్ వచ్చేసి ఎప్పుడు ఉంటాయి ఇప్పుడే కదా నాకు మొదటి నుంచి పింపుల్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయండి ఎందుకంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది కదా నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కదా సో పింపుల్స్ అనేవి కొంచెం నాకు ఎక్కువగానే ఉంటాయి మొదటి నుంచి ఇప్పుడే కాదు అండ్ ఐ మీన్ నాకు డిగ్రీ చదువుతున్నప్పుడు అప్పటి నుంచి కొంచెం ఎక్కువగా ఉన్నాయి సో ఈ డ్రెస్ చూడండి ఇది వచ్చేసి హాఫ్ అండ్ అఫ్ వన్ సైడ్ వచ్చేసి ఒక కలర్ ఉంటుంది సెకండ్ సైడ్ వచ్చేసి ఇంకొక కలర్ ఉంటుంది అనమాట అన్ అన్నిటికీ మించి వైట్ కలర్ అంటే నాకు చాలా బాగా ఇష్టం సో ఇక్కడ ఫుల్ డ్రెస్ మొత్తం కూడా పెట్టాను మీరు చూడండి ఎలా ఉందో ఈ డ్రెస్ నేను ఇంకెప్పుడైనా వేసుకొని చూపిస్తాను చాలా లూజ్గా ఉంటుంది నాకు దాన్ని నేను టైట్ చేయించి వేసుకుంటాను సో అప్పుడు నేను మీతో షేర్ చేస్తాను అక్కడ చూస్తున్నారు కదా స్టమక్ దగ్గర ఎంత లూజ్గా ఉందో ఆ బ్యాంగిల్స్ కూడా తిరుపతిలోనే కొనిపించాడు అన్నయ్య కొనిపించాడు తిరుపతిలోనే బట్ మేము వచ్చేసి తిరు తిరుమలలో మాకు రూమ్స్ బుక్ చేశాడు అనమాట అన్నయ్య అన్నయ్య చూసుకుంటాడండి ఎప్పుడు వెళ్ళినా కానీ తిరుపతి మాత్రం అమ్మ అన్నయ్య మేమందరం అంటే నా పెళ్ళిగాక ముందు వెళ్ళినా నా పెళ్ళయ్యాక తర్వాత వెళ్ళిన పెళ్ళకైతే ఒకసారి వెళ్ళాను అది నడుచుకొని వెళ్ళామనమాట ఇప్పుడు ఈ ఫోటో చూస్తున్నారు కదా నడుచుకొని వెళ్ళామండి అది పెళ్ళైన తర్వాత నాకు చాలా మెమొరబుల్ నడవలేక నడవలేక నడిచాను అనమాట అసలుకి సో అప్పుడు నేనే కట్టుకున్నాను శారీ బాగా కట్టుకున్నాను కదా పెళ్ళైన కొత్తలో నాకు చీర కట్టుకోవడం పెద్దగా అయితే రాదండి సరిగ్గా కట్టుకోలేను అనమాట ఎవరైనా హెల్ప్ తీసుకునే కట్టు కట్టుకుంటాను బట్ ఈ శారీ మాత్రం నేనే కట్టుకున్నానండి ఈ కుర్చీలు ఏవైనా ముందుగానే సెట్ చేసుకొని పెట్టుకొని అప్పుడు నేనే కట్టుకున్నాను అనమాట సో అది సో ఇక్కడ వచ్చేసి ఉంటాడు ఇక్కడ మేము అసలు బయటెందుకు అనుకుంటున్నారా ఏం లేదండి చక్కగా అప్పుడే అందరూ రెడీ అనమాట రెడీ అత్త వాళ్ళం మామయ్య వాళ్ళం అందరూ కూడా రెడీ అయిపోయి సో అట్లా బయటకు వచ్చాం మేము ఇక్కడ తిరుమల నుంచి కంచి ట్రిప్కి వెళ్ళాం గోల్డెన్ టెంపుల్ అంటారు కదా సో ఆ ట్రిప్కి వెళ్ళాం తమిళనాడు వెళ్ళాం చాలా చూసాం అనమాట సూపర్ అంటే సూపర్ ట్రిప్ నిజంగా చెప్పాలంటే ఒక వ్యాన్ మాట్లాడుకొని అంటే మనకి మినీ బస్ లాగా ఉంటుంది కదా సో అలాంటిది మాట్లాడుకొని వెళ్ళాము సో ఇది వచ్చేసి కంచిలోనే అండి వెనకమాల వచ్చేసి టెంపుల్ చాలా చీకటిగా అనిపిస్తూ ఉంటుంది టెంపుల్ అయితే మామూలుగా ఉండదు బట్ ఇదొక మంచి మెమొరీ లాగా మిగిలిపోయింది నాకైతే ఈ ఫొటోస్ అన్నీ కూడా నేను జాగ్రత్తగా దాచుకొని ఉంచుకుంటానండి మా వారు చూస్తే మీకు నవ్వు వచ్చింది నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటారు అప్పుడు మాత్రం బాగా లడ్డుగా ఇంకా చాలా కలర్ తక్కువగా ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు చాలా బెటరు మంచి కలర్ ఉండేవాళ్ళు చిన్నప్పుడు మంచి కలర్ ఉండేవాళ్ళు ఇప్పుడు బాగా తగ్గిపోయారు సో గాయ్ సో మీకు ఈ వీడియో నచ్చిందా నా లైఫ్లో ఒక బెస్ట్ మెమొరీని ఈ వీడియోలో మీతో షేర్ చేశానండి నాకు చాలా హ్యాపీగా ఉంది సో మీతో షేర్ చేసుకున్నందుకు నేను షేర్ చేయాలి షేర్ చేయాలి అనుకుంటానమాట ఇలాంటి విషయాలన్నీ కూడాను సో ఎప్పుడన్నా ఒకసారి ఇలాంటి స్పెషల్ స్పెషల్గా షేర్ చేస్తూ ఉంటానండి సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో కొంతమంది ఉంటారండి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా పర్లేదనమాట మమ్మల్ని అలా ప్రశాంతంగా ఉన్నిస్తే చాలు నెగిటివ్ కామెంట్స్ పెట్టి బాధ పెట్టకండి సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి